మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7:20 శ్రీకాకుళం జిల్లా నిమ్మగడ్డలోని తన నివాసంలో ఉండగా అచ్చెన్నాయుడు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 5 నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన ఏసీబీ ప్రత్యేక బృందాలు అచ్చెన్నాయుడు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో గన్మెన్ కూడా అనుమతించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు బగ్గుమన్నారు. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. అచ్చెన్న అరెస్ట్ నేపథ్యంలో పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అర్ధరాత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. 300 మంది అచ్చెన్న ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని వర్లరామయ్య అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ను ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రభుత్వ కక్ష ఈర్ష ద్వేషాలతో ముందుకు వెళ్తుందని అది చాలా దురదృష్టకరమని వర్లరామయ్య పిలుపునిచ్చారు. మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శాసనసభలో ప్రతిపక్షంలో ఉపనాయకుడు, 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం తోచిన వ్యక్తి శ్రీ అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయటం చాలా దుర్మార్గపు చర్య, అది ఒక దుశ్చర్య. ఈ ప్రభుత్వ దుందుడుకు చర్యది. ఈ ప్రభుత్వం కక్ష, కార్పణ్యం, ఈర్ష్య ద్వేషాలతో ముందుకు వెళ్తోంది. చాలా దురదృష్టకరం. ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది, అంటే అధికారం ఇచ్చింది, ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవటానికే అన్నట్లుగా ఈ రోజున ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నది. తాను అరెస్ట్ అయ్యాను కనుక, తాను 16 నెలలు చెంచల్ కూడా జైల్లో ఉన్నాను కనుక ప్రతిపక్ష నాయకులు కూడా జైల్లో ఉండాలి, వాళ్ళు కూడా అరెస్ట్ కావాలి, వాళ్ళు కూడా నాలాగా జైలు జీవితాన్ని అనుభవించాలన్న రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏం తప్పు చేశారని ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నారు? ఏం నచ్చలేదు? ఆయన పర్సనాలిటీ నచ్చలేదా? ఆయన హావభావాలు నచ్చలేదా? లేకపోతే ఆయన కులం నచ్చలేదా? మీకు ఒక బీసీ కులానికి చెందిన నాయకుడిని ప్రజల మాట, ప్రజల వాక్కు ఉంతెత్తి శాసనసభలో నినదించే వ్యక్తి ఆయన అరెస్ట్ చేస్తారా? ఏదో చిన్న చిన్న ఆయన ఫిల్మ్జీ గ్రౌండ్స్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? ఒక బందిపోటు దొంగను, ఒక టెర్రరిస్ట్ ను, ఒక నక్సలైట్ ను పట్టుకొచ్చినట్టు 100 మంది పోలీసులు ఆయన ఇల్లు చుట్టుముట్టి తెల్లవారుజామున వేకువజామున ఆయన్ని బరబర లాక్కొస్తారండి బయటికి? నిజంగా అచ్చెన్నాయుడు గారు తప్పు చేస్తే, ఇదిగో ఈ తప్పు చేసామంటే తనంతట తాను వచ్చి సరెండర్ అయ్యే రాజకీయ నైతిక విలువలు కలిగిన నాయకుడు అచ్చెన్నాయుడు గారు. ఇదిగో ఈ తప్పు చేశామని మీరు చూపిస్తే వచ్చి సరెండర్ అయ్యే నైతిక విలువలు ఉన్న నాయకుడు అతను. మీరేమాత్రం నైతిక విలువలు పాటించకుండా ఎదుటి వ్యక్తుల మీద ఈ రకంగా దౌర్జన్య కాండ చేయటం ఎంతవరకు సబబు? ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడిని ఈ రకంగా దౌర్జన్యంగా వ్యవహరించి అతన్ని అవమాన పాలు చేయటం.
తాము అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతనే ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశామని విశాఖ రేంజ్ ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో ఇంతవరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి మార్కెట్ ధర కన్నా ఎక్కువ మందులు కొనుగోలు చేయడం ద్వారా ఖజానాకు నష్టం కలిగిందన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అదేవిధంగా నామినేషన్ విధానంలో టెండర్లను కేటాయించిన గత ప్రభుత్వంలోని అధికారులు మంత్రి అధిక ధరలకు మందులు కొన్నారని తెలిపారు. ఈ కేసులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు జీకే రమేష్ కుమార్, విజయ్ కుమార్లను అరెస్ట్ చేశామని, అదేవిధంగా వీరిని విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం తర్వాత ప్రవేశపెడతామని తెలిపారు. 988 కోట్ల కొనుగోలులో 150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి కోరనున్నట్టు తెలిపారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ దళాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవకతం జరిగినట్టు ఉంది. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీనిపై ఇందులో కూడా కొంచెం అందులో స్టాఫ్ గారు అదర్స్ కూడా కొంత ముద్దాలు ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్ట్రీ గారు అచ్చెన్నాయుడు గారు, సీకే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్, జి విజయ్ కుమార్ రాజమండ్రి, మీరు ముగ్గురిని చేసుకున్నారు. టీమ్స్ అయితే వేరే సెన్సెస్ పార్టీస్ స్టేట్ రాష్ట్రం మొత్తం సెన్సెస్ పార్టీస్ రాష్ట్రం మొత్తం సంబంధించారు. మేము 7-8 మధ్యలో గ్రామంలోనే అనిపిస్తుంది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్. ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీపీ మన స్పెషల్